ओके నేను కూడా అదే ఉద్యమం చేస్తున్నాను. ఇప్పుడు ఇదే డీజీపీ గారు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఆయన ఐపీ ఆల్ ఇండియా సర్వీస్ ర్యాంక్ మనిషి. ఆయన ఎక్కడతను ఏదో మన అస్సాం అనుకుంటాడు. అస్సాం అరుణాచలం చేశారు. ఆయన ఇక్కడ మన అసలు మన ప్రాంతం కాదు, మన కులం కాదు, ఇది కాదు, లేదు. ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆయనకి కూడా మతం అంటే కడుతున్నారు డీజీపీ గారికి. రెండోది ఆయనకి ఏదో భయపెట్టే విధంగా బీజేపీ నాయకులు వాళ్ళకి డెడ్లైన్లో ఉంటాం, వారిలో ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాం. మీరు నిలదీయండి. పోలీసు అక్కడ తప్పు చేస్తే ఈ రోజున కేంద్రం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఎక్కడైనా మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ ఉత్తిపునానికి అరెస్ట్ చేశారనో లేదా హెరాస్ చేశారనో మీరు ఒక చూపించండి ఎవిడెన్స్. ఒకటే కోరుతున్నాం, ఎవరైనా కానీ సోషల్ మీడియానే ఉంది. సోషల్ మీడియా అనేది కావాలి అందరికీ. దేనికి? సమాజంలో ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, మన యొక్క రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంతేగాని సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు. ఆ విచ్ఛిన్నం చేసే పని ఎవరు చేసినా కూడా మరి చట్టం దాని ప్రకారం తన యాక్షన్ తీసుకుంటాం. చట్టం చెప్పాలి పార్లమెంట్లో. సోషల్ మీడియాలో ఎలాంటి అసంఖ్యాక శక్తులు దొరబడ్డా కూడా, ఎలాంటి విచ్ఛిన్నం చేసే యాక్టివిటీ చేసినా కూడా ఏం యాక్షన్ తీసుకోవడానికి పార్లమెంట్ యాక్ట్ చేయమని దాని ప్రకారం చట్టం నడుచుకుంటారు. పోలీసు ఎవరండి? దే ఆర్ ది ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఎగ్జిక్యూటివ్ బాడీ దే విల్ ఇంప్లిమెంట్ అవర్ ఆర్డర్స్. వేరే లేసినట్టు బాడీ. సో మన ఏ చట్టం చేస్తే ఆ చట్టం అమలుపరిచే బాధ్యతలు. సో మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, కేంద్రం చేసిన చట్టాలని అమలు పరచాల్సిన బాధ్యతలు వాళ్ళని చేస్తారు. మన యొక్క రాజకీయ వైషమ్యాలకి, మన యొక్క రాజకీయ ఎజెండాకి అధికారులను మధ్యలో తీసుకోవద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే అధికారులు శాస్త్రంగా ఉంటారు, ప్రభుత్వాలు మారుతుండే. నిన్న ప్రభుత్వం నేను అసలు యాత్ర చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా. కాదండి, ఇప్పుడు మనందరికీ తెలుసు, మనందరికీ రామాయణం తెలుసు, రామాయణంలో రాముడు ఎక్కడ పెట్టాడో తెలుసు. అలాంటి సాక్షాత్ అయోధ్యలోనే మనం ఈ రోజున మేము కూడా డబ్బు చందాలు ఇచ్చాం అందరూ రామ మందిర నిర్మాణానికి. ఏమంటారు వద్దండి అడగమంట బీజేపీ బీజేపీలే కడతారా ఇప్పుడు అందరూ అవసరం లేదు బాధ. అలాంటి సాక్షాత్తు 130 కోట్ల ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి ప్రదేశం అయోధ్య. అయోధ్యలోనే సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే మరి ఈరోజు రామ ఆలయం కడుతుంటే అంతకంటే గొప్ప ఇంకేమో చెప్పండి భారతదేశంలో, ప్రపంచంలో. అంటే అదే లేకుంటే అవన్నీ అటు కాలం చెల్లిపోయింది. నువ్వు అసలు రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి 2014లో అధికారంలోకి వచ్చావు, 2019లో అధికారంలోకి వచ్చావు, 2 సార్లు ప్రజలు అధికారం ఇస్తే నువ్వు ఒక్క సీటు. అంతకుముందు ఎలయన్స్ ఉన్నప్పుడు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు అని ఉండే, 4 ఎమ్మెల్యేలు. అలాంటి మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయామంటే ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత బయలక్షన్ ఉంది, అది ఇంకో బయలక్షన్ ఉంది. మా యాత్రలు చేస్తాం, యాత్రల కాలం చెల్లిపోయింది. యాత్రలు ఎప్పుడు చేస్తావు? నేను అపోషణ యాత్ర చేయకూడదు. సాక్షాత్ నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదేంత అమాయకులేం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పనిసరిగా ఇవాళ పోలవర ప్రాజెక్ట్ ఉంది, జాతీయ ప్రాజెక్ట్ ఉంది, తెలిసి అందరూ మీరే కడుతున్నారు. దాన్ని నిధులు కూడా సహకరించండి. మీ మోడీ గారు హయాంతో మోడీ గారితో మనం నిదర్శన, మోడీ గారు జగన్మోహన్ గారు అడ్రగలు చేస్తారు. అలా విశాఖ రైల్వే జోన్ ప్రారంభించండి. అలా కర్నూలు న్యాయ రాజధానికి హైకోర్టు పర్మిషన్ ఇప్పించండి. ఇవన్నీ మీరు చేస్తారు, మీరు చేస్తారు అన్ని. మీ ఎజెండా ఉంది కదా, మీరే పెట్టారు కాల్సిన రిక్వెస్ట్. కర్నూలు హైకోర్టు పెట్టాలని, కర్నూలు హైకోర్టు పెట్టాలని ఎవరో ప్రశ్న పెట్టారు, పర్మిషన్ వద్దని. కేంద్ర సహకారంలో మనం చేయగలం. అలా మనం మంచి చక్కటి బిల్లు పెట్టారు, దిశ బిల్లు మీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పంపించాం. దానికి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర ఇప్పించండి. మీరు ఎలాంటి మంచి పనులు చేసి 4 సీట్లు సంపాదించగలరు కానీ ప్రజల మనసు పిలుచుకోగలరు కానీ ఇలా మీరు మత విద్వేషాలు రచ్చబడతా ఉంటే ఇక్కడ ప్రజలు ఆ రోజులు పోయినాయి. తర్వాత ప్రవీణ్ ఎవడంట అది ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం వీడియో తీసేవాళ్ళ ఇవాళ దానికి మాకు అడ్డగడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అసలు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈశ్వరరావు నాయకులు మా పార్టీకి మా నాయకుడి చుట్టాలకి సంబంధం ఉంది అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏది ఏమో జరిగినా కానీ జగన్మోహన్ గారి సంబంధం ఉంది, జగన్మోహన్ గారు చుట్టాలు సార్. 5 సంవత్సరాల క్రితం జరిగిన వీడియో
ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాం ఉంది అతని మీద కేసు బుక్ చేయలేదు ఇవాళ బయటికి వచ్చినా కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద కేసు బుక్ చేస్తుంది ఎంతకంటే చిత్తశుద్ధి ఏం కావాలి చెప్పండి అంటే వాళ్ళు ఏం లేదు నువ్వు అపోజిషన్ ఉన్నావు రోజు పొద్దున్న లేచి మేము బుర్ర చల్లుతాం మీరు సాయంత్రం కూడా కడుక్కుండే సో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయం వేరు మతం వేరు తప్పనిసరిగా ఈ మత విద్వేషాలు మీరు రచ్చగొట్టొద్దని ఇప్పటికైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా చంద్రబాబు గారు వ్యవహరించాలని అలాగే ఒక నిర్మాణాత్మకమైనటువంటి మరో ప్రతిపక్షంగా బీజేపీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో బీజేపీ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తాను ఓకే అలాగ లాస్ట్ అదే ఇప్పుడు సోమేరాజు గారు నా విజ్ఞప్తి రథయాత్ర మొదలు పెడదాం అంటున్నారు కదా రథయాత్ర కంటే ముందు ఈ ప్రసాదం స్కీమ్ అని ఉంది ఈ అప్లికేషన్లో ఈ టూరిజం డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ సింహాచలంకి శాంక్షన్ అయింది ఇంతవరకు ఒక స్టార్ట్ కాలేదు అది స్టార్ట్ చేయించండి అలాగే అన్నవరం మీ జిల్లానే తూర్పుగోదావరి జిల్లానే తిరుపతి మీరు అంటున్నారు రథయాత్ర అని 1000 కోట్ల ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం మీ వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది నేను విద్యుత్ వాటికి అధికత లేదు మోక్షం లేదు అంటే నేను ఒకటి అడుగుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో భాగస్వామ్యం ఉందా లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగమా కాదా నేను అబ్జర్వ్ చేశాను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను నేను ఈ దేశంలో ఆ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది అమాంగ్ ఆల్ ది పార్టీస్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీనే కావచ్చు ఎక్కువ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు ఎవరు ఉండారంటే భారతదేశంలో ఢిల్లీయే ఇంకా మిగిలిన రాష్ట్రాలు కానీ మిగిలిన జనాభా కానీ వాళ్ళు ఎక్కడ లేదు కాబట్టి అడుగడుగునా కూడా మనకి అన్యాయం జరుగుతుంది అనాదిగా ఈ దక్షిణాది రాష్ట్రాలు కనీసం ఉప్పుడుకనగానే ఆ భావన పోగొట్టాలంటే మీరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈ బీజేపీ నాయకులు మన రాష్ట్రం నుంచి వాళ్ళు దయచేసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాని మనం నిధులు చెల్లించినటువంటి వాటాన్ని న్యాయంగా ధర్మంగా మన రాష్ట్రానికి ఇప్పించండి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని నెరవేర్చే విధంగా కృషి చేయండి అప్పుడు భారతదేశం ఒకటే అనే భావన వస్తుంది అప్పుడు మీ బీజేపీ సౌత్ ఇండియా కూడా విస్తరిస్తుంది కానీ ఇలాంటి మత విద్వేషాలు రచ్చగొట్టేంత మాత్రాన బీజేపీ సౌత్ ఇండియాకి ఎప్పుడు విస్తరించదు అలాగే కాంగ్రెస్ పార్టీ అదే చేసి దెబ్బతుంది అదే తప్పని మీరు దయచేసి చెబుతూ విజ్ఞప్తి చేస్తున్నారు